ఈ రోజు నేను వినాయకుడిని నాకు తెలిసిన పద్ధతిలో మీకు తయారు చేసి చూపిస్తాను. కావలసిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం: 2 glasses రైస్ ఫ్లోర్, 1 glass మైదా, 1½ spoon ఘీ. మిక్స్ చేయడానికి సరిపడా వాటర్. వాటర్తో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. వినాయకుడు అందంగా కనిపించడం కోసం కొంచెం కుంకుమ, పసుపు తీసుకుని పిండిలో మిక్స్ చేసుకోవాలి. అలాగే వినాయకుడిని చేసే ముందు రౌండ్ బాల్స్ని చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వినాయకుడు చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నేను వినాయకుడి బేస్మెంట్తో స్టార్ట్ చేద్దాం. ఒక బాల్ని తీసుకుని మిడిల్లో ప్లేస్ చేసి మన ఫింగర్స్తో బాగా స్ప్రెడ్ చేయాలి. అది రౌండ్ షేప్ వచ్చేదాకా స్ప్రెడ్ చేయాలి, ప్లేస్ చేయాలి. 2 బాల్స్ని తీసుకుని యూ షేప్లో చేసుకోవాలి. కొంచెం బెండ్ చేసి ఫ్రంట్ సైడ్ కొంచెం మన ఫింగర్స్తో ప్రెస్ చేస్తే వినాయకుడి పాదాలని మనము చేయగలం. అలాగే మనకు అందుబాటులో ఉన్న ఒక చిన్న స్టిక్ని తీసుకుని మనము పాదాలపై కొంచెం ప్రెస్ చేస్తే ఫింగర్స్ లాగా షేప్ అనేది మనము చూడగలము. ఇంకొక బౌల్ని తీసుకుని మిడిల్లో ప్లేస్ చేయాలి. అప్పుడప్పుడు మన ఫింగర్స్కి ఆయిల్ని అప్లై చేస్తూ ఉంటే చేయటానికి షేప్ అనేది నీట్గా వస్తుంది. మీరు నా వీడియోని బాగా అబ్జర్వ్ చేస్తూ మీకు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొక బాలుతో వినాయకుడి చెస్ట్ని రెడీ చేసుకున్నాను. చెమటకి చెస్ట్కి మనం బాగా మర్జ్ చేయాలి. అలాగే హ్యాండ్స్ కోసం చిన్న 2 హోల్స్ని తీసుకుని సేమ్ ప్రాసెస్ అన్నమాట. మరి ఒక చిన్న స్టిక్ తీసుకుని చేతులపై కొంచెం స్టిక్ ప్రెస్ చేస్తే ఫింగర్స్ లాగా షేప్ అనేది బాగా కనిపిస్తుంది. వినాయకుడికి నేను ఒక చిన్న హారాన్ని రెడీ చేస్తున్నాను. డోలర్ లాగా రెడీ చేశాను.
ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని వినాయకుడి తుండాన్ని రెడీ చేసుకున్నాను. మనం ఫింగర్స్తోని ప్రెస్ చేసి చేసుకోవచ్చు. అలా చేసుకున్న తుండాన్ని ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఏవైనా మిస్టేక్ చేస్తే మన్నించండి. నాకు ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కిరీటం చాలా డిఫరెంట్గా చేస్తారు. ఇలా చేస్తే ఈజీగా వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అందంగా కనిపించడం కోసం డోమ్ షేప్ చేసుకుని పైప్ మాదిరిగా అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు మూషకుని తయారు చేద్దాం. నేను చిన్న సైజులో చేస్తాను. మీకు ఇంకా పెద్ద సైజులో కావాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ని కొంచెం ఎక్కువ తీసుకోండి. మీరు వినాయకుడిని బాగా అబ్జర్వ్ చేస్తే ఇయర్రింగ్స్, దంతాలు, మోదక, లడ్డుని కూడా చూడవచ్చు. అందరికీ మా కుటుంబం తరపున అడ్వాన్స్గా గౌరీ వినాయకుడి శుభాకాంక్షలు. మరి ఇంకొక విషయం, నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోస్ని నెక్స్ట్ మంత్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.